హాయ్ హలో, వెల్కమ్ టు దీపా బ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఈరోజైతే నేను ఒక సైకిల్ పంప్ తీసుకొని వచ్చానండి. ఇది ఎలా ఉందో చూద్దాం రండి. ఈ ఈజో సైకిల్ పంప్ను మేము ఫ్లిప్కార్ట్లో కొన్నాము. ఇదైతే 389 రూపీస్ ప్లస్ 10 సూపర్ కాయిన్స్ పడిందండి. ఎలా ఉందో ఓపెన్ చేస్తున్నాడు చూడండి మా వాడు. ఏ ఆర్డర్ వచ్చినా వాళ్ళే చేయాలంటారో, వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళే యూజ్ చేయాలంటారు. చూడండి ఎలా ఉందో. ఇదైతే మేము రెడ్ కలర్ ఆర్డర్ చేసామండి, కానీ బ్లూ కలర్ వచ్చింది. మా వాడి ఇష్టమైన కలర్ రెడ్ అందుకే ఆర్డర్ చేయమన్నాడు, కానీ బ్లూ వచ్చింది. బ్లూ కూడా చాలా బాగుంది. ఏమేమి వచ్చాయో చూద్దాం రండి. సైకిల్ పంపు ఒక హ్యాండిల్ అయితే వచ్చిందండి. హ్యాండిల్కి ఒకటి పిన్ కూడా వచ్చింది. ఆ పిన్ను బాస్కెట్బాల్కి ఇలా పెట్టి ఎయిర్ పంప్ చేసుకోవచ్చు. మొత్తం స్టీలేనండి, అంత త్వరగా పోదు. బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. మొత్తం స్టీల్ కాబట్టి ఒక కలర్ ఒకటి తప్ప, కలర్ ఒకటి వేరేది వచ్చింది తప్ప మిగతాదంతా చాలా బాగుంది. ఇదైతే మేము ముందు కొన్నాము, దీన్ని రిటర్న్ ఇచ్చేసాము. ఎందుకంటే షార్ట్గా ఉంది, అందులో సైకిల్కి పంప్ చేస్తా అంటే సరిగా ఎయిర్ రావట్లేదు టైర్కి, అందుకే మేము రిటర్న్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇది కొన్నాము చూడండి, బాస్కెట్బాల్కి ట్రై చేస్తున్నాము. ఎయిర్ అయితే బాగా వస్తుంది, ఈజీగా వస్తుంది. దానికి ఆయిల్ అంతా వేసిచ్చారండి. ఆ పైపులకు ఈజీగా మూవ్ అవ్వడానికి చాలా బాగా మూవ్ అవుతుంది. ఎయిర్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. బాస్కెట్బాల్ కూడా ఎయిర్ ఎక్కేసింది. దీనికోసమే వెయిట్ చేశారు ఇంతకాలం. చాలా బాగుందండి. మేమైతే దీన్ని రిటర్న్ ఇవ్వట్లేదు, పెట్టేసుకుంటున్నాము. చూడండి బాగా ఎక్కింది గాలి. ఇదైతే వర్త్ అండి. ఈ ప్రైస్కు చాలా బాగా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.